చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆక్సిజన్ ప్లాంట్ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత సంవత్సరంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో కుప్పం ప్రజలు చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని, అందువల్ల కుప్పంలోని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా దాసగానూరు చెరువు కట్టను పరిశీలించి మరమ్మతుల విషయంలో అధికారులను తొందరగా మరమ్మతుల విషయం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ నాగరాజు, కెనమాకులపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శివకుమార్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే మైనారిటీ ఓటుగా ఉంటే, మనం గట్టిగా ఉంటే వాళ్ళకు కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు, మనం ఉన్నాం. నా మీటింగ్ రావద్దని మహిళలందరినీ కూడా మీటింగ్లు పెట్టారు. అప్పుడే ఈరోజు మీటింగ్ కూడా పెట్టారు. అంటే ఎంత నీచమైన పార్టీ అంటే పనికి మాలిన దద్దమ్మల పార్టీ. మీరు ఆ విధంగా చేస్తే ఇంకా పట్టుదల పెరిగి మీ అందరిలో కూడా కసి పెరిగి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. రేపు ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారని వాళ్ళు వచ్చింది వన్ టైం అన్నారు, అదే చివరి టైం. ఇంకా మళ్ళా గెలవనీయకుండా భూస్థాపితం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి పార్టీని. ఇప్పుడు అమ్మాయి అనింది, ఎందుకు భయపడాలండి? అంటే ఎవరన్నా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఈ ఉన్మాదులతో పెట్టుకుంటే బయట పోతే ఆ అమ్మాయిని ఏం చేస్తారు, మనోళ్ళు ఏం చేస్తారని భయపడే పరిస్థితికి వచ్చాం. ఏ నియోజకవర్గం అది? కుప్పం. తెలుగుదేశం పార్టీయే గెలిచిన నియోజకవర్గం. 7 సార్లు నన్ను గెలిపించారు. 7 సార్లు గెలిపిస్తే నేను రాష్ట్ర నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. నా నియోజకవర్గంలోనే మీరు తోక తిప్పారంటే ఏమనుకుంటున్నారు మీరంటే నా వల్ల కాదేనా? నేనే కానీ 35 ఏళ్ళు అనుకుంటే ఒక్కడు మిగిలేవాడా ఈ నియోజకవర్గంలో అని అడుగుతున్నా మిమ్మల్ని. పులివెందులో ఒక మిగిలేవాడా? కానీ ప్రజాస్వామ్యవాదిగా ప్రవర్తించాం. బూతులు తిట్టడం, ఇంకో పక్క మా ఇంటి మీద దాడి చేయడం, ఆఫీస్ మీద దాడి చేయడం, అంటే అదే మరి ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ జరిగాయి, నామినేషన్ లేనియకుండా చేయడం, భయంకరంగా మనం కొట్లాడి వేస్తే క్యాంపెయిన్ చేయకుండా బెదిరించడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ దానిపైన అడ్డం పడిపోవడం, ఇవన్నీ ఎన్ని చేయాలి అన్నీ చేసేసారు. ఇంకా చేయడానికి ఏమి లేదు వీళ్ళల్లా కాదు. కానీ ఏమైంది ఈరోజు అని అడిగాడు, ఎందుకు మీరు బాయ్కాట్ చేశారంటే ఆ రోజు అన్నీ ఆలోచించి మనం డబ్బులు ఖర్చు పెట్టినా ఈ దుర్మార్గుల ముందర ఎన్నికలు జరగలేరు, వారం రోజులు టైం ఇచ్చారు, కాబట్టి బెటర్ బాయ్కాట్ చేస్తే బాగుంటుంది, బాయ్కాట్ చేసాం. కుప్పం ఉద్దేశం కాదు, రాష్ట్రం మొత్తం ఉద్దేశం పెట్టుకొని చేశాం, అదే ఆ రోజు నిర్ణయం. తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, తర్వాత మనకు తిరుపతి ఎలక్షన్ వచ్చింది, నిన్న బై ఎలక్షన్లు వచ్చాయి. ఎన్నికలకు నిలదొక్కున్నాం. ఉన్మాదుల నుంచి మనం కూడా పోరాట పట్టుమల పెంచుకున్నాం. కానీ ఇక్కడ మీరు చెప్పింది అన్నీ అయిన తర్వాత నేను మీకు కూడా చెప్పాల్సింది ఏంటంటే, మనలో కూడా అభివృద్ధి అయిన తర్వాత మీరు అన్నట్టు కొంతమంది వ్యాపారాలు చేశారు, మన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు, వీళ్ళు వస్తానే వాళ్ళకి భయపడిపోయారు. అలాంటి వాళ్ళు కొంతమంది మనకి చేయాలి, కొంతమంది మనతోనే ఉంటారు కానీ మనసిప్పి పనిచేయరు, ఎందుకంటే వాళ్ళతో భయం మళ్ళా.